తన సమస్యను పరిష్కరించాలంటూ నెల్లూరు జిల్లా దగదర్తి మండలం తడకలూరు గ్రామానికి చెందిన ఏల వెంకయ్య అనే వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నాడు. వెంటనే దీనిపైన స్పందించిన కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశించడంతో సమస్య సుఖాంతమైంది. అది దారి కావాలి మీరు చూడండి సార్, మన పార్టీ అంటే అన్నకాడకు వచ్చారు. అన్న మా గొప్ప చెప్పాడు అనమాట, నేను అక్కడ ఉన్న సమయం కెస్టర్ మన అటుపక్క పక్క ఏం పని అండి. మీకు ఏ అవసరమైనా నాకు ఫోన్ చేయమ్మా, నాకు ఫోన్ చేయండి, నేను అమ్మ దగ్గర మాట్లాడతాను. మీకు ఇక్కడ ఏందమ్మా చేసుకుంటాను, ఎప్పుడు అందుకుంటా ఉంటాం. చిన్నా కావాలి ఒకసారి ఇప్పుడు వచ్చేప్పుడు నన్ను కలవండి. ఏం పని పోతుంటా నువ్వు? నేను పొలం పని పోతుంటాను. అప్పుడు పోయినప్పుడు పిల్లలు పని పోతారా? ఏ స్కూల్ బాగున్నారు? ఇక్కడ అవునమ్మా, ఈ సమస్య గిరిజనాయుడు గారు పరిష్కారం చేసేయండి కదా. మీ మీ యొక్క భర్త ఉదయం గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర కావాలో ఆర్డీ దగ్గర జెండా ఎరేసి జెండా ఎరేసి భర్త ఈ పాపను తీసుకొని వచ్చి నాకు న్యాయం చేయలేదు, ఏడ్చి గందరగోళం చేశాడు. మేము గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మీ ఇంటి తెలుసుకుని అసలు ఏందని ఈ మండల ఎస్ఎస్ఎల్ ఇక్కడ లోకల్ లీడర్ గిరినాయుడు గారితో తెలియజేసుకుని ఇక్కడికి వచ్చి మీ సమస్య పరిష్కారం చేసుకోండి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణంలోని 72వ రిపబ్లిక్ దినోత్సవం పురస్కరించుకుని శ్రీరామపురం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును అమలాపురం మున్సిపల్ కమిషనర్ వమ్ముల ఐపీ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్రీనిధి హాస్పిటల్ ఎండి డాక్టర్ భూపతిరాజు సత్యనారాయణరాజు రిబ్బన్ కట్ చేసి బ్లడ్ సేకరణను ప్రారంభించారు.